BJP Telangana Chief Bandi Sanjay Varangal Jilla Aina Vollo Matladutunnaru live lo chuddam. ప్రజా సంగ్రామ యాత్ర అడ్డుకొని కార్యకర్తలు లాఠీ చార్జ్ చేసి అనుమతులను బెదిరించి నన్ను కూడా అరెస్ట్ చేసి కర్ఫ్యూ పంపించడం, ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తే మేము ధర్మాన్ని నమ్ముకున్నాం కాబట్టి గౌరవ హైకోర్టును మా లీగల్ టీం లీగల్ సెల్ టీం కూడా హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు మాకు అనుకూలంగా తీర్పిచ్చింది. అయినప్పటికీ కూడా మళ్ళా అప్పీల్ కూడాము ఎట్టి పట్ల యాత్ర జరగకుండా, యాత్ర జరిగితే ముఖ్యమంత్రి కుటుంబం మీద వచ్చిన ఆరోపణ చర్చ జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ విషయాన్ని స్పష్టం చేయదలిచింది. దేశవ్యాప్తంగా ఇలా చర్చ జరుగుతుంది. ఇప్పటికే చచ్చిపోతున్నాం, ఇప్పటికే అనేక ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవం కూడా ఇది పొట్టుపొట్టు చంపిన వాళ్ళకి తెలుసు, ఆధారాలు బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని దృష్టి మళ్ళిస్తారు, దాని ఆ విషయం చర్చ జరుగుతుందని చెప్పి భయపడుతున్నారు ముఖ్యమంత్రి కుటుంబం. మళ్ళా తిరిగి ఏం చేసినారు, రేపు జరిగేటువంటి మా నడ్డా గారు పాల్గొనేటువంటి బహిరంగ సభ, ప్రజా సంగ్రామ యాత్ర మూడవ విడత బహిరంగ సభ హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఆల్రెడీ గ్రౌండ్ బుక్ చేసుకున్నాం. దానికి తగ్గట్టు అమౌంట్ మనం కట్టిన మేము మా రావు పద్మారావు కట్టేసారు, అనుమతి తీసుకున్నాం, పోలీస్ పర్మిషన్కి అప్లై చేసినాం, పోలీసులు ప్రోగ్రామ్ చేసుకోమన్నారు. 90% ఏర్పాట్లు పూర్తి అయిపోయిన గ్రౌండ్లో యాత్ర అయిపోయింది. రేపటికి లాస్ట్ ఇలా ప్రారంభించడం, రేపు మధ్యాహ్నం వరకు భద్రకాళి టెంపుల్ చేరుకుంటాం, సాయంత్రం అమ్మవారి దర్శనం నడ్డగారితో చేసుకుంటాం. ఇవన్నీ పూర్తయితున్న సందర్భంలో ఇవాళ ఏకధాటిగా వచ్చి మీ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తామని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు. ఎందుకు క్యాన్సిల్ చేసినంటే ఏం కారణం లేదు, మీ పైసలు మీరు తీసుకుపోరు, సొంత బ్యాంక్ అకౌంట్లకైనా ముఖ్యమంత్రి జేబులోకి వెళ్ళినట్టే బ్యాంక్ అకౌంట్ క్యాన్ మీరు తీసుకుపోరు, పైసలు లోపల తీసుకోపోరని ముఖ్యమంత్రి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఈ పోలీసులను తప్పుకోవటం. ఎందుకంటే పైనుంచి వస్తే అలాగే వాళ్ళు కూడా మా మధ్యలో గవర్నమెంట్ మధ్యలో వాళ్ళు కూడా నలిగిపోతున్నారు పాపం, అప్పుడు కోపం వచ్చి మనం పొట్టు కొడుకుతున్నారు. ఇవాళ లెటర్ ఇచ్చారు, లెటర్ ఇచ్చి పర్మిషన్ రద్దు అన్నారు. ఎందుకు రద్దు చేసారు కారణం లేదు, మళ్ళా గౌరవ హైకోర్టును ఆశ్రయిస్తే ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు. ఈ పర్మిషన్ ఇచ్చే క్రమంలో సిపి గారు ఒక ఆర్డర్ ఇచ్చిండు, ఏమంటే శాంతి భద్రత సమస్యలు ఉన్నాయట, గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయట, అందుకే ఏదో యాక్ట్ పెట్టి ర్యాలీలు సభలు నిర్వహించరాదట. ఎందుకు నిర్వహించరాదు, ఇవాళ ఏం చేశారు, కోర్టును నమ్మించడానికి గొడవలు జరుగుతుందని చెప్పి చెప్పించడానికి ఎవరినొకరిని తాగి పంపించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాన్ని భూతద్దలు చూపట్టి పోలీసు వాళ్ళు మా కార్యకర్తను పొట్టు పొట్టు కొడితే ఇప్పటికి ముగ్గురు హాస్పిటల్ పెట్టారు. వాళ్ళు చేయిరిగింది, ఇంకొకరికి మొత్తం కిడ్నీ మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చింది, స్వెల్లింగ్ వచ్చింది, రిప్స్ తిరిగినాయి, ఇంకొకరికి సివియర్ ఇంజురీస్ అయి ఇవాళ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఇట్లా రకరకాలుగా కుట్రలు ఉన్నప్పుడు కూడా ఇప్పుడే మాకు సమాచారం వచ్చింది, గౌరవ హైకోర్టు రేపు జరిగే బహిరంగ సభకు అనుమతి ఇచ్చింది కాబట్టి మేము గౌరవ హైకోర్టుకు హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కును వినియోగించుకుంటూ ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఈ బహిరంగ సభ నిర్వహించుకోవాలనుకున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్నాం. అయినప్పుడు కూడా నిర్బంధాల మధ్య కుట్రలతో కుతంత్రాలతో దాడులు చేయడము, పోలీసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేయడము, అరెస్ట్ చేయడము, కొత్త కొత్త నిబంధనలు పెడుతూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా ధర్మాన్ని నమ్ముకున్నాం కాబట్టి, ధర్మం కోసం పనిచేస్తాం కాబట్టి మన గౌరవ హైకోర్టు మాకు అనుకూలంగా తీర్పునివ్వడము చాలా సంతోషం. ముఖ్యమంత్రి పండుగ చేసుకో.